హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను తేజ. మా సినిమా జాంబీ రెడ్డి ఫెబ్ 5th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరంతా టీజర్స్ ట్రైలర్స్ చూసే ఉండి ఉంటారు. కొత్తగా జాంబీల్ని టాలీవుడ్లోకి తీసుకొచ్చి ఆ జాంబీల్ని మనకి తెలిసిన కడప కర్నూలు బ్యాక్డ్రాప్లో ఫ్యాక్షన్ సెటప్లో సెట్ చేస్తే ఆ కామెడీ ఎలా ఉంటుంది అన్నదే సినిమా. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అండి. స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీయే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్ కథలో అదర్ కరెంట్ లైన్ కూడా రన్ అవుతుంటుంది అన్నమాట. ఓన్లీ జాంబీస్ కాకుండా వేరే కథ కూడా రన్ అవుతుంటుంది. దాని ఫుల్ఫిల్మెంట్ ఎలా ఉంటుంది అదంతా ఫన్గా చెప్పడం జరిగింది. ఈ సినిమా లాక్డౌన్ తర్వాత మేము తీసాం. చాలా గ్రాండ్ స్కేల్లో దాదాపు 500 మంది జాంబీలను పెట్టి మేము ఒక 30 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది విజువల్గా. సినిమా చూడడానికి చాలా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాంబీ సినిమాలు వేరే దేశంలో వేరే భాషల్లో వచ్చినాయండి, బట్ మనం ఆ భాషలకి వాటికి తగ్గకుండా ఎక్కడ తగ్గని రేంజ్లో జాంబీ మేకప్స్ అవన్నీ చేయటం జరిగింది. చాలా ఫెంటాస్టిక్ అవుట్పుట్ వచ్చింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవుట్పుట్. 5th మీ అందరినీ థియేటర్స్లో కలుద్దాం అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఇంతకుముందు ఆ అండ్ కల్కి అనే సినిమాలు చేశారు. ఆయన కమర్షియల్గా తీసిన ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ఫస్ట్ ఇదే అండి. సో ఆయనకున్న మ్యూజిక్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ ఆయనకున్న గ్రిప్ ఏంటో ముందు సినిమాలు చూస్తే తెలుస్తుంది, మా టీజర్స్ ట్రైలర్స్ చూసినా తెలుస్తుంది. అందరూ తప్పకుండా ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ చూసి నచ్చితే మాత్రం కంపల్సరీగా థియేటర్ రండి. మీకు నచ్చుద్ది కంపల్సరీగా. సో నచ్చితే థియేటర్కి వచ్చి ఇంకొక 4 చెప్పి మమ్మల్ని ప్రోత్సహించాలి. కరోనా టైంలో మంచి ఎంటర్టైనర్ సినిమా ఇది. మనకి అంత సరదాగా నవ్వుకునే సినిమా. మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ వర్మ గారు, ఆయన ఫస్ట్ సినిమా తెలుగులో ఇది ఫస్ట్ సినిమా అయింది. అంటే ఎలాంటి హీరో ఉన్నారు ఎలాంటి హీరోయిన్ ఉన్నారు అనేది చూడకుండా ఒక జాంబీ సినిమా తీయాలి, ఒక యాక్షన్ కామెడీ తీయాలంటే ఎంత స్కేల్ బడ్జెట్ అవుతుందో అంత స్కేల్ బడ్జెట్ పెట్టి విజువల్గా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్గా తీశారండి. ఆయన నాతో లాస్ట్ టైం మెన్షన్ చేస్తూ ఓ మాట అన్నారు, తేజు నీ సినిమా చూడడానికి వచ్చినా లేకపోతే పెద్ద సినిమా చూడడానికి వెళ్ళినా టికెట్ ప్రైస్ ఒకటే కదా, సో ఆడియన్స్కి మనం అలాంటి విజువల్లే ఇవ్వాలి. పెద్ద స్టార్ సినిమా చూస్తే ఆ విజువల్ ఎలా ఉంటుందో అదే రేంజ్లో మనం తీయాలి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా తీశారు సినిమా. ఇవాళ అది అలాగే పే ఆఫ్ కూడా అవుతుంది ఆయనకి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మన సినిమాకి మ్యూజిక్ మార్క్ కే రాబిన్ అని ఆయన చేశారండి. ఇంతకుముందు ఆ చేశారు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశారు, మల్లేశం చేశారు. ఆయన ఒక న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా క్రేజీ థాట్స్తో ఉంటారు. అంటే ఒక జాంబీ కామెడీ తీయాలంటే డైరెక్టర్కి ఎంతైతే ప్యాషన్ ఉంటుందో, మెయిన్ లీడ్ ఆర్టిస్ట్కి నాకు ఎంతైతే ప్యాషన్ ఉండాలో దాని మీద, అలాంటి సబ్జెక్ట్ మీద అంత అంటే ఎక్కువ ప్యాషన్ ఉండే అతను మార్క్ రాబిన్. సో రాబిన్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చాడు. చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నా రాబిన్ వర్క్తో. అండ్ మన సినిమాకి డిఓపి అనిత్ గారు, ఇంత పెద్ద స్కేల్ సినిమాని అంతమంది జాంబీల్ని కరోనా తర్వాత సరదాగా హ్యాండిల్ చేసుకుంటూ చాలా కూల్గా సినిమా తీస్తారు అనిత్ గారు. విజువల్స్ అన్నీ విజువల్స్ విల్ టాక్ ఫర్ హిమ్. హీల్ హ్యావ్ అ వెరీ గ్రేట్ ఫ్యూచర్. ఆయన కూడా సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ హీస్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. సో ఆయనకు కూడా చాలా మంచి కెరియర్ ఉంటుంది. మన సినిమాలో ఆనంది అనే అమ్మాయి యాక్ట్ చేసిందండి. తను ఇంతకుముందు తమిళ్ సినిమాలు చేసింది, తెలుగులో కూడా చేసింది, బట్ తమిళ్లో తను చాలా పెద్ద క్రిటికలీ ఎక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అయ్యి చేసింది. షీస్ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. అండ్ తెలుగులో ఈ సినిమాతో తనకి పెద్ద బ్రేకే అవుతుందని అనుకుంటున్నా. మన తెలుగు అమ్మాయి చాలా మంచి యాక్టింగ్ చేసింది. చాలా దాన్ని ఏమంటారు, రియలిస్టిక్గా ఉంటుందండి. ఆనందిని చూస్తే మన ఇంట్లో ఎవరినైనా చూసినట్టు ఉంటుంది అనమాట. సో ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆనంది ఆల్సో. అండ్ దక్ష అనే అమ్మాయి చేసింది, తను ఇంతకుముందు హుషార్లో కూడా చేసింది. దక్ష ప్లేడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. పబ్జీ గర్ల్ రోల్ ప్లే చేసింది. పబ్జీ లవర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ ఒక మంచి రిఫరెన్స్ ఉంటుంది మా సినిమాలో. మన సినిమా గీతాడ్స్ A2 మీద నుంచి రిలీజ్ అవుతుందండి, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మీద నుంచి. ఆఫ్టర్ పాండమిక్ ఇంత పెద్ద రిలీజ్, ఇంత గ్రాండ్ రిలీజ్ ఇవ్వటం నా ఫస్ట్ సినిమాకి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. గీతాడ్స్ బాబీ గారికి, బన్నీవాస్ గారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్స్ సార్. చాలా పెద్ద రిలీజ్ ఇస్తున్నారు మాకు. మనందరికీ తెలుసు ఫుల్ ఆక్యుపెన్సీ స్టార్ట్ అయిన థియేటర్స్లో 100% ఆక్యుపెన్సీ. ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ 100% ఆక్యుపెన్సీ మన సినిమానే. సో ఐ విష్ అందరూ వచ్చి మాకు డబుల్ ఇస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ అలాగే నచ్చుద్ది కూడా సినిమా. డెఫినెట్గా సినిమా చూడండి, నచ్చితే 10 చెప్పండి మీరు.
యుఎస్లో మన సినిమా నిర్వాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఆఫ్టర్ లాక్డౌన్, ఆఫ్టర్ పాండమిక్ ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ ఇన్ యుఎస్. మనం 50 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది నిర్వాణ ఫిల్మ్స్కి కూడా. చాలా థ్యాంక్స్ మన సినిమా ఇంత గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నందుకు.